స్త్రీ వద్దు అంటే మాత్రం దాని అర్థం అసలు వద్దనే. హాయ్, ఏమన్నా లేట్ అయ్యానా? అదేం లేదు, నేను జస్ట్ ఇప్పుడే వచ్చా. ఆ ఓకే, కలుద్దామన్నావు ఇలా ఖాళీ కూర్చోడంక? అంటే అది కాదు, అంటే చెప్పడానికి కొంచెం భయంగా ఉంది. అంటే చెప్తే ఎలా తీసుకుంటావా అని కొంచెం టెన్షన్గా ఉంది. సరే, నేను వెళ్తాను. అది కాదు, టెన్షన్ వెళ్ళాక పిలు, అప్పుడు వస్తా. చెప్తాను, టెన్షన్ ఏం లేదు, చెప్తాను. ఐ లవ్ యూ స్నేహ. నీకు నాకంటే మంచి అమ్మాయి వస్తుంది. నువ్వు మంచివాడు సిద్ధు, నేను నీకు సట్టమ్. ఇలాంటి మాటలేం చెప్పాను నేను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేనంటే ఎందుకు ఇష్టం లేదో చెప్తావా? చూడు సిద్ధు, అమ్మాయిలు ఎప్పుడైనా తనకి ఏ ప్రాబ్లం వచ్చినా తనని ప్రొటెక్ట్ చేసేవాడిని కోరుకుంటారు. కానీ నువ్వు ప్రపోజ్ చేయడానికి ఎంతలా భయపడ్డావు? ఏంటి? అవును, నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి ఎంతలా భయపడ్డావు? ఫ్యూచర్లో నాకు ఏదైనా కష్టం వస్తే నువ్వు నాకు ఎలా ధైర్యం చెప్తావు? నీ మీద ప్రేమ, ఆ ప్రేమను ఎక్కడ కాదంటావా అనే భయం అంతే. సారీ సిద్ధు, అపరిచితుడు మూవీలో నువ్వు రామ్ లాంటి వాడివి. ఎంత నిజాయితీగా ఉన్నా ప్రేమించడానికి పనికిరావు. సారీ. ఏంటిది, ఏదో వాచ్లా ఉందే. వాచే? సారీ సిద్ధు, అపరిచితుడు మూవీలో నువ్వు రామ్ లాంటి వాడు. ఏంటిది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది? ఎంత నిజాయితీగా ఉన్నా ప్రేమించడానికి పనికిరావు. సారీ. అంటే ఈ వాచ్ టైం మిషన్ లాంటిది అన్నమాట. దీన్ని ఎలాగోలా వాడి నా లవ్ సక్సెస్ అయ్యేలా చేసుకుంటా. హాయ్. హాయ్. కొంపతీసి దీనికి ఏమైనా డౌట్ వచ్చిందా? ఏ, నా ఒక్కడికే కదా తెలుసు, దీనికి ఎలా తెలుస్తుంది? నాకు తప్ప ఎవరికి తెలియదు కదా. హే, మనం సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. యా, తెలుసాగా తీసుకొచ్చింది. సిద్ధు, ఏంటి నీలోనూ మాట్లాడుకుంటున్నావు? ఆ, ఏం లేదు స్నేహ. చెప్పు మరి, ఎందుకు రమ్మను? యాక్చువల్గా అది భయపడుతూ చెప్తారు చేసింది. ఇప్పుడు ధైర్యంగా చెప్తే పిల్లనిదే కుమాన్ రా సిద్ధు. బాబు, ఏంటి నీలోనూ మాట్లాడుకుంటున్నావు? అలా ఏం లేదు, సరే చెప్తాను. అంటే స్నేహ, యాక్చువల్గా నీతో చెప్పాలనుకుంటున్నాను. చెప్పు మరి. చూడు, చాలామంది అబ్బాయిలు పిరికి వాళ్ళు, సో వాళ్ళు చెప్పాలనుకుంటుంది చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళంటే అమ్మాయిలకి అస్సలు నచ్చదు. అయితే? కానీ నేను అలా కాదు, నాకు చాలా డేరింగ్ ఉంది. అసలు భయం అన్నది నా బ్లడ్లో కూడా లేదు. ఇది చెప్పడానికి పిలిచావా? కాదు, యాక్చువల్గా నేనంతా ఒక సింగిల్ వర్డ్ లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. సినిమా స్టార్ట్ చేసేద్దు, టీజర్లు చెప్పుకుంటూ కూర్చోకు. ఓకే, అక్కడికే వస్తున్నాను. స్నేహ, ఐ ఫీల్ లైక్ ఐ ఇన్ లవ్ విత్ యు. ఏంటి? ఇలా ధైర్యంగా ప్రపోజ్ చేయలేక చాలామంది అబ్బాయిలు వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. బట్ నేను అలా కాదు, నాకు చాలా ధైర్యం ఉంది. స్నేహ, నాకన్నా మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నీకు దొరకడం అనుకుంటా. నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, అంతకు మించి నేను చాలా బాగా చూసుకుంటా. సో నాకన్నా మంచి వాడు దొరుకుతాడని నేనైతే అనుకోవట్లే. ఏంటంత ధైర్యంగా చెప్పేసా? ఎలాగో ఓకే చెప్పుద్ది, నా లైఫ్లో కూడా ఒక లవర్ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సిద్ధు, అది చెప్పు స్నేహ, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అలాంటిది ఏం లేదు, నువ్వు చెప్పింది కరెక్టే. లైక్, నువ్వు మంచివాడివి, మంచి జాబ్ ఉంది, యా గుడ్ గుడ్, అండ్ నాకు నీ ధైర్యం కూడా నచ్చింది.
అది నా బ్లడ్ లో ఉంది బట్ ఐ కాంట్ లవ్ యు సుదు అదేంటి ధైర్యంగా ప్రపోజ్ చేస్తే నీకు ఓకే అన్నావు కదా నేనే చెప్పాను ఆ అంటే జనరల్ గా మీ అమ్మాయిలకి ధైర్యంగా ప్రపోజ్ చేస్తే నచ్చుతది కదా అని నాకు నీ క్యారెక్టర్ నచ్చింది ధైర్యంగా ప్రపోజ్ చేయడం ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ ఇంప్రెస్డ్ మరి ఓకే చెప్పొచ్చు కదా చూడు సుద్దు లవ్ అనేది ఒక ఓషన్ లాంటిది అందులో డెస్టినేషన్ అంటూ ఏది ఉండదు ట్రావెల్ చేస్తూనే ఉండాలి నేను అలా నీతో ట్రావెల్ చేయడానికి నాకు నీ మీద నమ్మకం ఉండాలి నువ్వు నీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా జస్ట్ స్ట్రేంజర్ లో వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు నీ మీద నమ్మకం ఎలా వస్తుంది ఏంటమ్మా సారీ సుద్దు ఐ కాంట్ లవ్ యు బై అది స్నేహ ఇంకో రెండు సార్లు తగిలితే దీన్ని గాలి తీసేలేము స్నేహ హే కృష్ణ ఇదేంటి ఇలా చంపుతుంది మనిషి అన్నవాడు ఎవడన్నా ఇన్నిసార్లు ప్రపోజ్ చేస్తాడా అయినా నేను చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ప్రేమగా ప్రపోజ్ చేయాలంట ఏం చేయాలి చేస్తా సప్లీ ఎగ్జామ్కి వెళ్తున్నట్టు ఇన్నిసార్లు వెనక్కి వెళ్తాం ఏంటో హాయ్ స్నేహ హాయ్ సిద్ధు ఏంటి రమ్మను సిద్ధు బీ కూల్ ధైర్యంగా ప్రేమగా ప్రపోజ్ చేస్తే అమ్మాయిని సిద్ధు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే స్నేహ చాలా రోజులుగా నీకు విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నా చెప్పు అది విన్నింగ్ షాట్ కొట్టాలన్న బాల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు వావ్ ఎంత బాగా చెప్పావు సిద్ధు నీలో ఒక రైటర్ దాగి ఉన్నాడు ఇలాంటివి బాగానే గుర్తిస్తారు అసలైన మాత్రం గుర్తించరు ఏదో అంటును ఏం లేదు స్నేహ నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు చూడు స్నేహ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అనేది ఒక ఓషన్ లాంటిది అదొక ఎన్ లేన్ జర్నీ ఆ జర్నీని నాకు ట్రావెల్ చేయాలనుంది అది కూడా నీతో ఏంటి అండ్ ఈ జర్నీలో నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టను హ్యాపీగా చూసుకుంటా స్నేహ నన్ను నమ్ము సిద్ధు అవును స్నేహ ఐ వాంట్ టు స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ యు ఐ లవ్ యు స్నేహ సిద్ధు నీకు నా మీద నా లవ్ గురించి చెప్పిన విధానం నాకు నచ్చింది ఇన్ ఫ్యాక్ట్ ఐ యామ్ ఇంప్రెస్డ్ ఎందుకు ఇంప్రెస్ అవ్వో ఇవన్నీ నువ్వు చెప్పిన డైలాగ్లే కదా బట్ ఐ కాంట్ లవ్ యు నాకు తెలుసు నీకు కొంచెం ఓకే చెప్పడానికి మొహమాటంగా ఉండొచ్చు ఏం పర్లేదు నువ్వు మెసేజ్ పెట్టు నేను అర్థం చేసుకుంటాను చిచి నాకెందుకు సిగ్గు అయినా నో చెప్పడానికి సిగ్గెందుకు ఏంటి నువ్వు చెప్తావా అది ఎలా జరుగుద్ది ధైర్యంగా ప్రపోజ్ చేయమన్నావు చేసా ప్రేమగా చేయమన్నావు అది కూడా చేశాను కదా నేనే ఇప్పుడు చెప్పాను అదే కొంచెం ప్రేమగా ప్రపోజ్ చేస్తే అమ్మాయికి చాలా ఇష్టం కదా అయినా తొండిది ఇన్నిసార్లు ఎవరన్నా ప్రపోజ్ చేస్తాడా సిద్ధు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు లవ్ రిజెక్ట్ చేస్తే అబ్బాయి పిచ్చోళ్ళు అవుతారని తెలుసు మరింత ఫాస్ట్ గా అవుతారని తెలియదు సారీ సిద్ధు బాయ్ స్నేహ 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 హాయ్ బాయ్ మనం ఏం చేసినా నువ్వు చెప్పాలని ఫిక్స్ అయ్యారు నువ్వు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి వచ్చినా లాభం లేదు వాళ్ళు నువ్వు అని చెప్పాలని ఫిక్స్ అయినప్పుడు నువ్వే చెప్తారు చూసారు కదా ఈ అమ్మాయిని నో చెప్పాలని ఫిక్స్ అయితే కాలం ముందుకెళ్ళినా వెనక్కి వచ్చినా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేసిన నువ్వే చెప్తారు సో ఎక్కువ ఫీల్ అవ్వాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మా నెక్స్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సౌత్ ఇండియన్ లాజిక్ బాయ్ ఏం లేదు తనకు సారీ చెప్పి తనను వదిలి ఓయ్ ఎవరిని వదిలేసేది ఇంకెవరిని నేనే అయినా మన మధ్యలో తనెందుకు హలో ఎవరి మధ్య ఎవరు వచ్చారు మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వచ్చావు అంటే అది ఏ నువ్వు ఆగు సిద్ధు ఫస్ట్ ప్రపోజ్ చేసింది నాకు అంటే ఫస్ట్ లవ్ నేను హలో మార్నింగ్ వండిన ఫుడ్ కంటే ఇప్పుడు వండిన ఫుడే ఫ్రెష్గా ఉంటుంది ఎవరిని ఫ్రెష్ కాదంటున్నావు ఇంకెవరిని నిన్నే నువ్వే పగిలిపోయిన టచ్ స్క్రీన్ మొహం దాన్ని అది పగిలినందుకే కదా ఇప్పుడు ఇంత పెంట అయింది హే స్టాప్ స్టాప్
కొంచెం గొడవ పడ్డం ఆపితే ఏం చేయాలో ఆలోచిద్దాం. చెప్పేదేముంది, తనకు ఒక సారీ పడేసి నాతో షాదీ సాంగ్ పాడేసి. ఏంటి షాదీ సాంగ్ పాడేది? కొడితే పేతో సాంగ్ పాడతావు. ఎవరినే కొట్టేది? మా నాన్న ఎవరో తెలుసా? ఏ మతి మరిపా, మర్చిపోయావా?